అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం జిల్లా గణపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు అన్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరం ఎం రామకృష్ణ గణపతి నగరం గణేష్ టెంపుల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ లేకుండా చేయడంలో భాగంగా గణపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు మాట్లాడుతూ నో పార్కింగ్ ఫైనాన్స్ వేస్తున్నామని అన్నారు. సిమెంట్ రోడ్లు వెడల్పు చిన్నదిగా ఉండడం వలన అటువైపు ప్రయాణిస్తున్న ఇసుక ట్రాక్టర్లు మరియు ఎడ్ల బండ్లను చెక్ చేస్తున్నామని అన్నారు. ఎవరైనా రిప్లై లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాళ్ళందరికీ ఫైన్స్ కూడా వేస్తున్నాం. ఇర్రెగ్యులర్ పార్కింగ్ అయితే ఎక్కడైతే బళ్ళు ఆపిస్తున్నాయి వాళ్ళు కూడా ఫైన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇష్టం నుంచి మనకు లింగాల వలస అంటే యమగుండం నుంచి మనకు ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి. ఇసుక ట్రాక్టర్ వాటిని కూడా చెక్ చేస్తూ ఉన్నాం. అనాథరై వేదినా సరే వాళ్ళు సీజ్ చేసి స్టేషన్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ దగ్గర రిసిప్ట్లు ఉంటాయి, రిసిప్ట్లు ఉంటే వాటిని పంపిస్తున్నాం. రిసిప్ట్ లేని వాటి నుంచి తీసుకొచ్చి మన కేసు కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ సమస్య అనేది మనకు ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మన లింగాల వలస నుంచి వచ్చే రూట్ చాలా కంజెస్టెడ్ మీరు చూస్తూ ఉన్నారు. చిన్న రూట్ ఉంటుంది, సిమెంట్ రోడ్డు. అక్కడ షాపు కూడా మార్కెట్ ఉండడం, షాపు కూడా ఎక్కువ ఉన్నాయి. ఒక ట్రాక్టర్ వచ్చిందంటే అక్కడ మామూలుగానే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇలా సమయంలో ఇంకా స్పీచ్లో ఉంటుంది కదా ట్రాఫిక్, ఒక ట్రాక్టర్ వచ్చినా జామ్ అయిపోతుంది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వే అంటూ లేదు, దాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. దీని మీద ఆల్టర్నేటివ్ వే కూడా అరేంజ్ చేస్తాం అని అధికారులతో మాట్లాడి థ్యాంక్ యూ.